హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక మంచి బ్లాగ్తో మేము ముందుకైతే వచ్చాను. అదేనండి, మొన్న రాఖీ పౌర్ణమి అయిపోయింది కదా, రాఖీ పౌర్ణమి బ్లాగ్ అన్నమాట. చాలా బాగుంటుంది బ్లాగ్. అయితే ఆల్మోస్ట్ రాఖీ పౌర్ణమి అయిపోయి 15 డేస్ అయిపోయింది, బట్ నాకు టైం కుదరక వీడియో అయితే ఎడిట్ చేయలేకపోయాను. అందుకనే కొంచెం లేట్గా పెడుతున్నాను, సారీ అండి. అసలు లేట్గా పెట్టినా సరే వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూసి నా వ్లాగ్ ఎలా ఉంది పక్కగా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నన్ను చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారండి, వ్లాగ్ వీడియోస్ చేయండి అక్క అని చెప్పి. తప్పకుండా చేస్తానండి. ఒకరైతే 3-4 డేస్కి ఒకసారి నాకు గుర్తు చేస్తూనే ఉన్నారు, అక్క వ్లాగ్ వీడియోస్ తప్పకుండా చేయండి అక్క, బాగుంటాయి అక్క మీ వ్లాగ్ వీడియోస్, మీరు ఎప్పుడో ఒకటి పెడతారు కదా అవి చాలా బాగా నచ్చుతాయి, మీరు వీక్లీ 1 అయినా పెట్టండి అక్క ప్లీజ్ అక్క అని చెప్పి ఒకరు అడుగుతున్నారు. నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తూ వ్లాగ్స్ చేయడానికి ఎంకరేజ్ చేస్తున్న ఆ అమ్మాయికి స్పెషల్ థ్యాంక్ యూ. అలాగే మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి, నా వీడియోస్ని మంచిగా చూస్తూ లైక్ చేస్తూ మంచి మంచి కామెంట్స్ చేస్తున్నారు. ఇలాగే ముందు ముందు కూడా మంచి సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను. మన ఛానల్ని ఇంకా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా బాగుంటుంది వీడియో. అయితే ఇక్కడి నుంచి మన వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ముందు రాఖీ షాప్ దగ్గర రాఖీస్ అయితే తీసుకున్నాను. తర్వాత మా తమ్ముడు హాస్టల్లో ఉంటాడు, మా పిన్ని వాళ్ళ కొడుకు అన్నమాట. ఇద్దరు హాస్టల్లోనే ఉంటారు, మా పిన్ని వాళ్ళ ఇద్దరు కొడుకులు, ఒకరేమో ఇంటర్ ఒకరేమో బీటెక్, ఇద్దరు హాస్టల్లోనే ఉంటారు. ముందైతే నేను చిన్న తమ్ము దగ్గరికి అయితే వెళ్తున్నాను, వాడికి బయటికి రావడానికి ఆప్షన్ అసలే లేదు, అందుకనే నేనే వెళ్తున్నాను. మేము ఉండేదేమో బోడుప్పల్లో, మా తమ్ముడు హాస్టల్ వచ్చేసి మియాపూర్లో అన్నమాట. ఫెస్టివల్కి ముందు చాలా ఎండలు ఉండేవి కదా, ఇప్పుడంటే ఫుల్ వర్షాలు పడుతున్నాయి. ఆ ఎండకి బైక్ పైన అసలు వాసిపోయింది అనుకోండి, కానీ తప్పదు కదా తమ్ముళ్ళ కోసం చేయాలి. వెళ్ళాను, రీచ్ అయిపోయాను, వచ్చేసాడు అన్నమాట మా తమ్ముడు, మా చిన్న తమ్ముడు, మా పిన్ని వాళ్ళ చిన్న కొడుకు తిను. వీనికి లాస్ట్ ఇయర్ కట్టడం మిస్ అయిపోయాను, పాపం ఫీల్ అయిపోయాడు, నా దగ్గరికి ఎవరు రాలేదు నాకు రాఖీ కట్టలేదు అక్క అని చెప్పి. అందుకని ఈసారి ఫస్ట్ చిన్న తమ్ము దగ్గరికే వెళ్ళాను. అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆల్మోస్ట్ నేను వెళ్ళేసరికే లంచ్ టైం వచ్చేసింది, 1 అయ్యింది అన్నమాట. సండే రోజు నేను వెళ్ళింది, రాఖీ పౌర్ణమి మండే కదా, సండే రోజు వెళ్ళాను అన్నమాట. ఆఫ్టర్నూన్ నేను ఇంట్లో కుకింగ్ చేసి తీసుకొని వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. మళ్ళీ సండే ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది హైదరాబాద్లో, ఇంకా తెలిసిన విషయం కదా. ఇంకా టైం కొంచెమే ఉందని చెప్పి వాళ్ళు లంచ్ చేయలేదన్నమాట. మీతో మాట్లాడతాను నేను ఫస్ట్, 1 అవర్ టైం ఉంది, ఓన్లీ 12 to 2:15 బ్రేక్. ఎందుకంటే మా తమ్ముడు వచ్చేసి టాపర్ అనమాట, ఎవ్రీ సండే 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, అసలు అలో చేయరంట. ఆఫ్టర్ 2 లోపలికి వెళ్తే మళ్ళీ ఇంకా అన్నీ మనం చెప్పుకోవాల్సి వస్తుంది. అలా ఏమొద్దు, మీరు వెళ్ళిపోండి, నేను ఈవినింగ్ ఫ్రెండ్స్తో తినేస్తాను, నాకు 2 to 4 ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ అయిపోయినాక ఫ్రెండ్స్తో కలిసి తింటాను అని చెప్తే కొంచెం బాధ వేసింది. నేనే కొంచెం ముందు బయలుదేరితే బాగుండేదేమో, తినేవాడు మాట్లాడేవాడు అని చెప్పి అలా కొంచెం బాధ వేసింది. ఫైనల్లీ మా తమ్ముడైతే ఫుల్ హ్యాపీ, మాకు వచ్చింది అని చెప్పి మంచిగా ఫ్రెష్గా స్నానం చేసి మాకు వచ్చి రాఖీ కడతా అని చెప్పి రెడీగా ఉన్నాడు. ఎంతైనా హ్యాపీనెస్ వేరేగా ఉంటుంది హాస్టల్లో ఉన్న వాళ్ళకి పేరెంట్స్ వెళ్తే. మా పిన్నితో మా పెద్దమ్మతో కాసేపు వీడియో కాల్ మాట్లాడాడు, మాతో కాసేపు మాట్లాడాడు. టైం అయితే ఉతికనే గడిచిపోయింది 1 అవర్. వాడైతే లోపలికి వెళ్ళాడు, మేమైతే ఇంటికి వచ్చేసాము. నేను మన యూట్యూబ్ ఛానల్లో మన ఇన్స్టాగ్రామ్లో మోతిచూర్ లడ్డు వీడియో పెట్టాను, మంచి రెస్పాన్స్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో అయితే ఆల్మోస్ట్ 10 మిలియన్ వ్యూస్ అనమాట. చాలా టేస్టీగా ఉంది, మనం మొత్తం బయట స్వీట్ షాప్లో కొనుక్కొచ్చుకున్నట్టుగానే. నేను ఈసారి నా చేతులతో నేనే అందరికీ చేసుకొని తీసుకెళ్దామని సాటర్డే రోజు నైటే నేను ఇంట్లో ఎవరెవరికైతే తీసుకెళ్తాను నాకు ఎంత కావాలో అన్ని లడ్డూలు ప్రిపేర్ చేసుకొని పెట్టాను. నేను ఇంటికి వచ్చేటప్పుడు ఇలా స్వీట్ బాక్స్లు అయితే కొనుక్కొచ్చి వచ్చిన తర్వాత ఇలా లడ్డూలు అయితే ప్యాక్ చేస్తున్నాను. ఇన్స్టాగ్రామ్లో మంచి మంచి కామెంట్స్ చేశారు, మేము ట్రై చేసాం చాలా బాగుంది, మీరు చెప్పిన విధంగా మేము ట్రై చేసి రాఖీ సెలబ్రేషన్ చేసుకుందాం. ఇంకా మెయిన్గా యుఎస్లో ఉన్న వాళ్ళు, ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళు వాళ్ళు ప్రిపేర్ చేసుకొని రాఖీ సెలబ్రేషన్ చేసి నాకు పిక్స్ అయితే షేర్ చేశారు. నేను ఇన్స్టాగ్రామ్ హైలైట్స్లో ఫ్యాన్స్ రివ్యూస్ అని చెప్పి పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి నేను చెప్పింది అబద్ధమని మీరు అనుకుంటే. అలాగే ఇంకొంతమంది ఏం కామెంట్ చేశారంటే, మీరేమో తక్కువ ఖర్చుతో ఇంట్లో స్వీట్స్ చేసుకొని తీసుకెళ్ళి అక్కడేమో రాఖీ కట్టేసి వేలకు డబ్బులు తీసుకుంటారు అని చెప్పి. అసలు డబ్బులే మ్యాటర్ లేనిలేదు ఇక్కడ, నేను నా సాటిస్ఫై కోసం ఇంట్లో చేసుకొని తీసుకెళ్ళాను, బయట కొంటే డబ్బులు ఎక్కువైతాయి అనే ఉద్దేశంతో అయితే అస్సలు కాదనమాట. అలాగే మనీ మ్యాటర్కి వస్తే డబ్బులు ఇవ్వడం ఇవ్వకపోవడం వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఇచ్చినా తీసుకోవడం తీసుకోకపోవడం మీ ఇష్టము, అంతేనండి. డబ్బుల కోసమే రాఖీ కట్టడం అయితే ఎవరు చేయరు అట్లా నాకు తెలిసినంతవరకు, నేనైతే అస్సలు చేయనన్నమాట. ఏదో తక్కువ ఖర్చులో స్వీట్స్ చేసుకొని తీసుకెళ్ళి అక్కడ వేలు తీసుకోవాలనే ఉద్దేశం అయితే అస్సలు కాదు నాదైతే. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసే వాళ్ళకి మెయిన్గా చెప్పాననమాట ఇది, మిగతా వాళ్ళు తప్పుగా అనుకోకండి.
నేను మా తమ్మునికి రాఖీ కట్టి వచ్చిన తర్వాత మా పాప అయితే మా ఇంట్లో కడుతుంది అన్నమాట రాఖీ. మా మామయ్యకి అలాగే మా ఆయనకి, మా మరద అయితే లేరు బయటకు వెళ్ళారు, అందుకే వీళ్ళిద్దరికి అయితే కట్టేసింది. ఇది సండే రోజే అన్నమాట, రాఖీ పౌర్ణమి ముందు రోజే. ఎందుకు ముందు రోజే ఇక్కడ కట్టుకుంటున్నాం హైదరాబాద్లో అని అంటే, రాఖీ పౌర్ణమి రోజు ఎర్లీ మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ 1:30 వరకు టైం బాగాలేదంట, అస్సలు రాఖీ కట్టుకోవద్దంట, అందుకని ముందు రోజే కట్టేస్తున్నాం అన్నమాట హైదరాబాద్లో. ఇక్కడ ముందుగా మా అమ్మాయికి మా ఆయనకి బొట్టు పెట్టేసి తర్వాత రాఖీ కడుతుంది. పాపం మా పాపకి ముడి వేయడం రావట్లేదు, అందుకని హెల్ప్ చేశాను. తర్వాత మా అత్తమ్మ కూడా రాఖీ కట్టేసింది. అత్తమ్మ కూడా రాఖీ కట్టిన తర్వాత నాకు కూడా రాఖీ కట్టేసింది అనమాట. ఇలా మా రాఖీ సెలబ్రేషన్ అయితే మా ఇంట్లో అయిపోయింది. తర్వాత నేను చేసిన లడ్డూలే ఉన్నాయి కదా, అవి అందరం మనిషికి ఒకటైతే తిన్నాము. నిజంగా చాలా బాగున్నాయి లడ్డూలు. తప్పకుండా మీరు వీడియో చూడకపోతే ఒకసారి వీడియో చూసి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి, టేస్ట్ ఎలా ఉంది అనేది పక్కా కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. మా ఇంట్లో రాఖీ సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత మా బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. అదేంటి, ఇంతకుముందే హాస్టల్కి వెళ్ళొచ్చాను కదా మళ్ళీ బాబాయ్ ఎవరు అనుకోకండి, మా అత్తమ్మ వాళ్ళ తమ్ముడు అన్నమాట, వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. అక్కడ కూడా ఇద్దరు తమ్ముళ్ళు ఉంటారు నాకు. ఈసారి ఒక తమ్ముడు మిస్ అయిపోయిండు రాఖీ కట్టించుకోవడము, వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ పెళ్ళంట. వెళ్ళిన తర్వాత కూడా కాల్ చేశాను నేను, వస్తావా అంటే ట్రై చేస్తాను అన్నాడు. మళ్ళీ కాల్ చేస్తే రావడం కుదరలేదు, చాలా దూరంలో ఉన్నాను, మీరు కానిచ్చేసేయండి కానిచ్చేయండి అని చెప్పి అన్నాడు. ఇంకా మా బాబాయ్కి మా పిన్నికి తమ్ముడికి బొట్టు పెట్టేసి రాఖీ అయితే కట్టేశాను. తర్వాత నిన్న స్వీట్స్ చేశాను కదా, ఆ స్వీట్ బాక్స్ అయితే తీసుకెళ్లాను, అందరం మనిషికి ఒకటి తిన్నాం. ఇంకా తర్వాత నేను బ్లెస్సింగ్స్ తీసుకున్నాను, మా తమ్ముడు నా దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. తర్వాత వద్దంటే వినలేదన్నమాట, నాకు శారీ అయితే పెట్టారు. ఇలా నా రాఖీ సెలబ్రేషన్ అయితే బాబాయ్ వాళ్ళ ఇంట్లో అయిపోయింది. ఇలా ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంకా నైట్ అయిపోయింది, ఇంటికైతే వెళ్ళేసి పడుకున్నాను. మళ్ళీ పొద్దున్నే లేచి ఊరు వెళ్ళాలి కదా, అందుకనే మార్నింగ్ 7:30 అలా స్టార్ట్ అవుదాం అనుకున్నాను. ఇంట్లో పనులు, పాపను లేపి రెడీ చేయడం, నేను రెడీ అవ్వడం, అలాగా అక్కడ ఒక 2 రోజులు ఉంటాను కదా, లగేజ్ కూడా ప్యాక్ చేసుకోవడం, అలా లేట్ అయిపోయింది అనమాట. 10:30కి నేను బస్సు అయితే ఎక్కాను అనమాట. చాలా పబ్లిక్ ఉన్నారు, ఇంకా తక్కువే అనుకోండి, ఎవ్రీ ఇయర్ చాలా మెంబర్స్ ఉంటారు. ఈ ఇయర్ 2-3 రోజుల ముందు హాలిడేస్ వచ్చాయి కాబట్టి చాలామంది వెళ్ళిపోయారనమాట. బస్సులో కూడా నేను సెపరేట్ సీట్ తీసుకున్నాను పాప కోసము, ఎందుకంటే ఒకటే సీట్ తీసుకుంటే చాలా ప్రాబ్లం అవుతుంది అంతసేపు మీద కూర్చోబెట్టుకోవడము. టికెట్ తీసుకోలేదు అని అంటే ఇంకా పాపకు టికెట్ లేదు కదా, లేపండి అని చెప్పి అంటున్నారు బస్సులో. అది ఎప్పుడు ఫేస్ చేస్తున్నాను, అందుకే ఈసారి 2 టికెట్స్ తీసుకున్నాను అనమాట. మళ్ళీ ఫ్రీ బస్సు అనుకోకండి, ఫ్రీ టికెటే కదా అంటారేమో, అలా కాదు, డబ్బులు పెట్టే బస్సు ఎక్కాను. ఇంకా నేను మార్నింగ్ 10:30కి స్టార్ట్ అయితే నేను జమ్మికుంటకు వచ్చేసరికి 3:30 అయిందనమాట. ముందుగా పిన్ని వాళ్ళు జమ్మికుంటలోనే ఉంటారు కాబట్టి అక్కడైతే దిగి ఫ్రెష్ అప్ అయిపోయాము. ఫ్రెష్ అప్ అయిన తర్వాత మా బాబాయ్కి పిన్నికి అయితే రాఖీ కడుతున్నాను. మా ఇద్దరు తమ్ముడు చెప్పాను కదా ఇద్దరు హాస్టల్లోనే ఉంటారని, నేను ముందుగా పెట్టాను కదా వీడియో, మా చిన్న తమ్ముడు ఇంటర్, వాడికైతే రాఖీ కట్టేశాను. లాస్ట్ ఇయర్ వాడికి కట్టలేదు, ఈ ఇయర్ కట్టాను. అలాగే పెద్ద తమ్ముడు బీటెక్ మైసమ్మగూడలో ఉంటాడనమాట వాడు. నేను అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే నాకు చాలా ప్రాబ్లం అయ్యిద్దని చెప్పి వెళ్ళలేదు. వాడిని రారా అంటే నాకు ఎగ్జామ్ ఉంది అక్క, నెక్స్ట్ ఇయర్ చూసుకుందాంలే, పోయిన ఇయర్ కట్టావు కదా అన్నాడనమాట. అందుకే పెద్దమ్ముడికి అయితే ఈ ఇయర్ కట్టలేదు. లాస్ట్ ఇయర్ పెద్దమ్ముడు కట్టాను, చిన్న తమ్ముడు కట్టలేదు. ఈ ఇయర్ చిన్న తమ్ముడికి కట్టాను, పెద్దమ్ముడు కట్టలేదు అనమాట. అలా ఇలా చదువుల కోసం వెళ్తే ఒక్కొక్కసారి ఒక్కొక్కరు కట్టడం అస్సలు కుదరదు, కొంచెం బాధ వేసింది. ఇద్దరు తమ్ముళ్ళు లేరు కదా. ఇలా బాబాయ్కి పెన్నికి కట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంటికైతే వెళ్ళానన్నమాట. ఇంకా నేను ఇంటికి వెళ్ళేసరికి మమ్మీ డాడీ ఇద్దరు బయటకు కూర్చున్నారు, ఇంకా వస్తలేరు ఏంటి ఇంత టైం అవుతుంది అని చెప్పి మా కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. నేను వెళ్ళేసరికి 4:30 అయిందన్నమాట. నేను జమ్మిగుంటలో బస్సు ఎగ్గేసరికి 3:30 అయింది. పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి అక్కడ రాఖీ కట్టేసి తిన్నాను. మార్నింగ్ నుంచి ఫుడ్ లేదు కదా, తినేసి వచ్చేసరికి 4:30 అయిపోయింది. ఇంకా రాగానే వెంటనే ఇంట్లోకి అయితే వెళ్ళేసి మ్యాట్ వేసుకొని ఫస్ట్ అందరిని కూర్చోమని రాఖీ అయితే కట్టేశాను. రాఖీ కట్టేసి స్వీట్ బాక్స్లో నేను తీసుకెళ్లాను కదా ఇంట్లోనే స్వీట్స్ ప్రిపేర్ చేసి, స్వీట్స్ అయితే తిని ఇంకా నేను మమ్మీ డాడీ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. మా అన్నయ్యనే నేను బ్లెస్సింగ్స్ తీసుకుంటా అంటే లేదు లేదు, నేనే నీ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటా అన్నాడు అనమాట. నా పెళ్ళయి 7 సంవత్సరాలు అవుతుంది, కానీ అన్నయ్యకు నేను రాఖీ కట్టింది 2 సంవత్సరాలు మాత్రమే అనమాట. ఎలా అంటారా, 2017లో మ్యారేజ్ అయింది, ఆ ఇయరే మా ఆయన వాళ్ళ నానమ్మ చనిపోయారు, ఆ ఇయర్ రాఖీ లేదు. ఇంకా 2018 పాప పొట్టలో ఉండ రాఖీ కట్టొద్దు సంథింగ్ ఏదో అన్నారు, కానీ కొంచెం కట్టాను అని చెప్పి గుర్తు అయితే ఉంది. నేనైతే ఇంటికి వెళ్ళలేదు,
మరి అన్నయ్య నా దగ్గరకు వచ్చాడా ఇలా అనేది అంతగా ఐడియా అయితే లేదనమాట. 2019 మా తాత చనిపోయారు, ఇంకా 2019 కూడా నాకు సెలబ్రేషన్ లేదు. 2020-21 ఈ రెండు సంవత్సరాలు అన్నయ్య ఇండియాలో అయితే లేడు, అదర్ కంట్రీలో ఉన్నాడు. నేను ఇండియా నుంచి రాకి పంపించాను, కానీ నా చేతులతో నేనైతే కట్టలేదు కదా. ఆ రెండు సంవత్సరాలు అలా అయిపోయాయి. 2022 అన్నయ్య ఇండియాకి వచ్చాడు, రాకి కడదామని వెళ్దాం అనుకున్నాను. వెళ్దాం అనుకునే ముందు రోజే మా పాదాలు చనిపోయారన్నమాట. ఇంకా ఆ ఇయర్ కూడా రాకి కట్టుకోవద్దు కదా, ఆ ఇయర్ కూడా రాకలేదన్నమాట 2022. 2023 వెళ్ళాను, 2024 అనమాట. నిజంగా ఎన్ని అడ్డంకులు వచ్చాయో చూడండి రాకి కట్టడానికి. ఫైనల్లీ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ అయితే రాకి కట్టాను, చాలా హ్యాపీ. ఈ ఇయర్ ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకొంచెం ముందు వెళ్తే బాగుండేదేమో అనిపించింది, చాలా లేట్ అయిపోయింది, ఈవినింగ్ అయిందన్నమాట. నేను 4:30 వెళ్తే మై సెలబ్రేషన్ అయిపోయేసరికి 5 అయిపోయింది. మళ్ళీ నేను ఇక్కడ రాఖీ కడితే మళ్ళీ మమ్మీ కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మామయ్య కూడా రాఖీ కట్టాలి కదా, అలా చాలా లేట్ అయిపోయిందన్నమాట. ఇంకా ఫైనల్గా నేను మమ్మీ డాడీ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాను, అన్నయ్య నా దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. వద్దు అంటే వినలేదన్నమాట, డాడీ డబ్బులు ఇచ్చాడు, ఎంత వద్దన్నా లేదు తీసుకో అని చెప్పి ఇచ్చాడన్నమాట. ఇలా మన రాఖీ సెలబ్రేషన్ అయితే చాలా హ్యాపీగా అయిపోయింది. ఇక్కడ మా ఇంట్లో రాఖీ కట్టడం అయిపోయిన తర్వాత వెంటనే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం మేము. నీ ఇంటికి వచ్చేసరికి మా మమ్మీ డాడీ ఎలా అయితే ఎదురు చూస్తున్నారో, మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అమ్మమ్మ వాళ్ళు కూడా అలానే ఎదురు చూస్తున్నారన్నమాట, ఇంకా రావట్లేదని చెప్పి. 5 మా ఇంటి దగ్గర అయితే అయిపోయింది, 5:15-5:20 కల్లా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. పక్కూరే అన్నమాట మా పక్కూరే అమ్మమ్మ వాళ్ళది. ఇంకా లేట్ చేయకుండా అందరినీ వెంటనే కూర్చోమని చెప్పి అందరికీ ముందుగా బొట్టు పెట్టేసి అమ్మ అయితే రాఖీ కట్టింది. రాఖీ కట్టేసి స్వీట్స్ అయితే పెట్టింది. మమ్మీ కట్టడం అయిపోయిన తర్వాత పిన్ని కూడా అందరికీ మళ్ళీ ఒకసారి బొట్టు పెట్టేసి అందరికీ లైన్గా రాఖీ కట్టేసింది. ఇలా వీళ్ళిద్దరు రాఖీ కట్టడం అయిపోయిన తర్వాత మామయ్య కూడా వెంటనే వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి బొట్టు పెట్టేసి ఇద్దరికి డబ్బులు అయితే పెట్టాడు. డబ్బులు పెట్టేసి వాళ్ళిద్దరి దగ్గర అత్తమ్మ మామయ్య ఇద్దరు ఆశీర్వాదం తీసుకున్నారు. ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ చీకటి అయిపోతుంది కదా, ఫొటోస్ దిగుదాం, బాగుంటుంది అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందు ఇలా చెట్లన్నీ ఫొటోస్ దిగుదాం, ఎప్పుడు మెమరబుల్గా ఉంటాయి. ఎప్పుడు ఇలా ఫొటోస్ దిగలేదు గ్రూప్గా మేము, ఫస్ట్ టైం అన్నమాట ఇలా ఫొటోస్ దిగాము, చాలా బాగున్నాయి ఫొటోస్ అయితే. ఇలా మా రాఖీ సెలబ్రేషన్ అయితే అయిపోయిందన్నమాట. నెక్స్ట్ డే వరంగల్ భద్రకాళి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వెళ్దాం వెళ్దాం అని చెప్పి, కానీ అస్సలు కుదరట్లేదు. ఫైనల్గా ఇప్పుడైతే కుదిరిందన్నమాట టెంపుల్కి వెళ్ళడం. ముందే ప్లాన్ చేశాను రాఖీ పౌర్ణమికి వెళ్ళినప్పుడు తప్పకుండా భద్రకాళి టెంపుల్కి వెళ్ళాను అని చెప్పి, అందుకే మండే రోజు రాఖీ పౌర్ణమి అయితే నెక్స్ట్ డే ట్యూస్డే రోజు వెళ్ళామన్నమాట. తప్పకుండా టెంపుల్కి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయా ఇంటికి వెళ్ళాను నేను. 5 హన్మకొండలోనే చదువుకున్నాను, కానీ ఒకే ఒకసారి టెంపుల్కి వెళ్ళాను, అదేంటో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఎందుకు వెళ్ళలేదు, ఎప్పుడు వెళ్ళొచ్చు కదా, 2 ఒకసారి 3 ఒకసారి ఎందుకు వెళ్ళలేదు అనిపిస్తుంది. చాలా బాగుంటుందండి టెంపుల్ లోపల. ముందే అక్కడ గోవులు ఉంటాయి, గోవుల దగ్గర దర్శనం చేసుకొని తర్వాత శ్రీ వల్లభ గణపతి దేవాలయం ఉంటుంది, అక్కడ గణపతిని దర్శించుకొని తర్వాత మనం టెంపుల్ లోపలికి వెళ్ళాలి. టెంపుల్లో నేను కుంకుమార్చనకి టికెట్ అయితే తీసుకున్నాను, 75 ఏమో పడిందనమాట. చాలా బాగుంటుంది టెంపుల్ లోపల, అమ్మవారిని చూస్తుంటే అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో. ఈ ఫోటో తీయడానికి చాలా కష్టపడ్డాను, అసలు లోపల ఫోటో అలో లేదనమాట. లాస్ట్లో దొరికిపోయాను కూడా, మీకోసం ఒక మాట పడాల్సి వచ్చింది, అయినా పర్లేదు మీకోసమే కదా. అందుకని అలా టెంపుల్లో దర్శనం చేసుకొని ఇంటికైతే వెళ్ళాము. కానీ ఇంట్లో మమ్మీ మా కోసం ఏం చేసిందో అసలు మేము పట్టించుకోలేదన్నమాట. 2 వెళ్ళిన రోజు బిజీయే, నెక్స్ట్ డే కూడా బిజీయే, ఇంటికి వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ చూసామన్నమాట, మా కోసం మమ్మీ మేము వెళ్ళేసరికి మురుకులు అలాగే రవ్వలడ్డు చేసిందన్నమాట, మేము వెళ్ళాక తింటామని చెప్పి. మా పాప అయితే రవ్వలడ్డు తినలేదు, కానీ మురుకులు అయితే తింది. ఇలా ఇంట్లో మా కోసం ఏమేమి చేసిందో చూసిన తర్వాత పాప ఒకటే అంటుంది, వెళ్ళినప్పుడు ఆళ్ళ పొలం దగ్గరికి వెళ్దాం పొలం దగ్గరికి వెళ్దామని ఎప్పుడూ అంటూనే ఉంటుంది. ఆమెకు ఇష్టము ఆ నేచర్, నాకు కూడా ఇష్టం, చాలా ఇష్టము. అసలు ఇలాంటి ప్లేస్లో ఉంటే కాసేపు అన్నీ మర్చిపోతాము, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో. ఈవినింగ్ టైంలో వెళ్ళామన్నమాట, ఫుల్ ఎంజాయ్ చేస్తుంది పాప అయితే, పొలంలోకి దిగి డ్యాన్స్ కూడా చేస్తుంది. లాస్ట్కు దాంట్లోనే పడింది కూడా, చాలా అంటే చాలా ఇష్టం ఆమెకి ఇలా పొలంలో తిరగడము. అలాగే పత్తి చెట్లలో గడ్డి ఉందని చెప్పి గడ్డి కూడా పీకేసింది అన్నమాట కాసేపు. అలా కొద్దిసేపు పొలం దగ్గర అయితే హాయిగా ఎంజాయ్ చేసి వచ్చాము. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు నా వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా వ్లాగ్ ఎలా ఉందో పక్కా కామెంట్ చేసి చెప్పండి. మా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, మీరు వెంటనే నా వీడియో అయితే చూసేయచ్చు. ఇలాంటి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను, అంతవరకు మా ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ ఫ్రెండ్స్.